హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుటి వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా చేసుకునేటువంటి ఉప్పు శనగలండి. చిన్నప్పుడు ఉప్పు శనగలు తిన్న జ్ఞాపకాలు అందరికీ గుర్తాయి కదా, ఆ జ్ఞాపకాలని మళ్ళీ గుర్తు చేస్తూ ఈ లాక్డౌన్లో తినేద్దాం. ఓకే, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఇందుకు కావలసిన ఇంగ్రీడియంట్స్ శనగలండి. ఇంట్లో ఇప్పుడు అందరికీ కూడా శనగలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఇలా చేసుకోండి. నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకొని అందులోనే కొద్దిగా సాల్ట్ అండి, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఊరికే ఎక్కువ వేసేసి వేస్ట్ అవుతుంది, సో ఒక చిన్న కప్తో కొద్దిగా వేసుకుంటే మీకు సరిపోతుంది. ఈ సాల్ట్ అంతా కూడా బాగా వేడయ్యేంత వరకు మనం ఇలా మంచిగా హీట్ చేసుకోవాలి. సాల్ట్ ఇప్పుడు బాగా హీట్ అయింది. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకునేటువంటి శనగలని అందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం మంచిగా ఫ్రై చేసుకుంటూ రావాలి. అన్నీ ఒకసారి వేయకండి, ఎందుకంటే కొన్ని మాడిపోతాయి, కొన్ని నీట్గా ఓపెన్ అవుతాయి, కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూడండి. ఇప్పుడు నేనైతే కొద్దిగా శనగల్ని వేసేసాను. ఇప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే ఆ వేడికి ఆ శనగ అనేది ఓపెన్ అయ్యేసేసి మనకు ఉప్పు శనగలుగా మారిపోతాయి. నిజంగా నేను అనుకున్నాను ఉప్పు శనగలు ఎలా చేస్తారు అని అనుకున్నాను, బట్ ఒకసారి ట్రై చేస్తే పోలేదా అని ట్రై చేశాను. కానీ చాలా మంచి టేస్ట్ ఉంది, చాలా సింపుల్ అని కూడా తెలుసుకున్నాను ఇది చేసిన తర్వాత. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా అలాగే అనిపిస్తుంది. చూడండి, పిల్లలకి చాలా టైం పాస్గా ఇలా చేసి పెడితే ఎంతో బాగా తింటూ ఉంటారు, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఇప్పుడున్నటువంటి టైంలో. అలాంటప్పుడు ఇలాంటివి చేసి పెట్టండి, అందరికీ కూడా మంచిగా టైం పాస్ అవుతూ ఉంటుంది, తినడానికి కూడా ఎంతో ఉప్పు ఉప్పగా టేస్టీ టేస్టీగా ఉంటాయి. చూడండి, ఆ వేడికి ఒక్కొక్కటిగా అది టప్ అని ఓపెన్ అవుతూ వస్తున్నాయి, మీరు గమనిస్తూ ఉంటే. నాకైతే చాలా బాగా అనిపించేసింది, ఓ నేను ఉప్పు శనగలు కూడా చేసేసానా ఇంత పర్ఫెక్ట్గా అని అనిపించింది. సో వెరీ హ్యాపీ అండి, అందుకే మీతో షేర్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా ఓపెన్ అవుతూ వస్తున్నాయి. చాలా ఎక్కువ టైం పెట్టకండి, ఎందుకంటే అవి మాడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత మనము దాన్ని పైకి తీసేసుకోవాలి. చూడండి, ఇటువంటి దానితో మనము పైకి తీసేసుకుంటే ఒక ప్లేట్కి సపరేట్ చేసుకోండి, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. చూడండి, నెక్స్ట్ ఇంకా కొద్దిగా వేసేసాను, అవి కూడా సేమ్ ప్రాసెస్ అండి, ఇలానే చేసుకుంటూ రావాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈ బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో, సరికొత్త రెసిపీస్ అన్నీ కూడా మీరు చూసేయచ్చు, అలాగే మీరు ట్రై చేయొచ్చు. చాలా సింపుల్ వేలో కూడా ఉంటాయి. ఓకే అండి, రెడీ అయిపోయింది మన ఉప్పు శనగల కార్యక్రమం, చేసేసాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతేనండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు పేరు పేరున. నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ వీడియోతో, బ్యూటిఫుల్ అండ్ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మీ ముందుంటుంది మీ బ్యూటీ బుజ్జి. అంతవరకు బాయ్.